హలో ఫ్రెండ్స్, నేను మీ తరుణ్ రాజ్. ఈరోజు నుంచి మన ఛానల్కి నేను హోస్ట్గా ఉండబోతున్నాను. ముందుగా మన ఫస్ట్ ఎపిసోడ్ని ఎండ్ గేమ్, తర్వాత మన మేజర్ 6 అవెంజర్స్ అంటే క్యాప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, బ్లాక్ విడో, హాకాయ్, హల్క్, థార్ ఏమవుతారు అని చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఐరన్ మ్యాన్ గురించి చూద్దాం. ఎండ్ గేమ్ చూడకపోతే స్పాయిలర్ అలర్ట్. ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్ చనిపోతాడు. సో అందరికీ వచ్చే డౌట్, నెక్స్ట్ ఐరన్ మ్యాన్ ఉంటాడా ఉండడా? అంటే ఖచ్చితంగా ఉంటాడు, ఎందుకంటే మార్వెల్ స్టూడియోస్ ఐరన్ మ్యాన్తోనే స్టార్ట్ అయింది, ఐరన్ మ్యాన్తోనే మొదలైంది. అండ్ అందరికీ ఐరన్ మ్యాన్ ఒక ప్యాషన్లా తయారయ్యాడు, అందుకని నెక్స్ట్ మూవీస్లో ఐరన్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటాడు. అయితే మూడు పాసిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్, మనం ఆల్రెడీ పెప్పర్ పాట్స్ ఐరన్ ఉమెన్గా ఎండ్ గేమ్లోనే చూసాం. అండ్ టోనీ స్టార్క్ తననే స్టార్క్ ఇండస్ట్రీస్ సీఈఓగా ఐరన్ మ్యాన్ 3లో చేశాడు. సో తను ఐరన్ ఉమెన్గా మారచ్చు. అండ్ ఐరన్ మ్యాన్ 4 ఐరన్ ఉమెన్ అనే పేరుతో రావచ్చు అండ్ రిలీజ్ అవ్వచ్చు, బట్ టైం పడుతుంది. నెంబర్ 2, నెక్స్ట్ ఒకవేళ ఐరన్ మ్యాన్ 3లో ఐరన్ మ్యాన్కి హెల్ప్ చేసిన హార్లీ కెన్నర్ ఐరన్ మ్యాన్గా మారచ్చు, ఎందుకంటే మనం ఎండ్ గేమ్లో లాస్ట్లో అందరూ అవెంజర్స్ వెనకాల తనని కూడా చూసాం. నెంబర్ 3, ఇంకా లాస్ట్గా ఐరన్ మ్యాన్ కూతురు మోర్గన్ స్టార్క్ ఐరన్ మ్యాన్గా కావచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ సివిల్ వార్ 2 కామిక్స్లో కొత్త ఐరన్ మ్యాన్ని చూసాం. సో మనం మోర్గన్ స్టార్క్ని ఎంతో అడ్వాన్స్డ్ ఐరన్ మ్యాన్గా చూడొచ్చు. సో ఐరన్ మ్యాన్ 4 కోసం అందరూ ఎంతో ఇంట్రెస్టెడ్గా వెయిట్ చేయవలసిందే. నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికాని చూద్దాం. మార్వెల్ ఎరాని స్టార్ట్ చేసింది ఐరన్ మ్యాన్, అయితే దానిని ఎక్స్టెండ్ చేసింది క్యాప్టెన్ అమెరికానే, ఎందుకంటే ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ స్టోరీస్ని చేంజ్ చేసే 6 ఇన్ఫినిటీ స్టోన్స్లో ఒకటైన స్పేస్ స్టోన్ని టెసరాక్ట్ రూపంలో చూపించారు. అండ్ ఈ స్పేస్ స్టోనే కదా ఎన్నో మెల్పుల్ని తిప్పింది, రెడ్ స్కల్ చేతిలో పడి క్యాప్టెన్ అమెరికా ఐస్లో కూరుకుపోయేలా చేసింది, లోకిని ఎర్త్కు వచ్చేలా చేసింది, అవెంజర్స్ ఫామ్ అయ్యేలా చేసింది, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ జరిగేలా చేసింది. క్యాప్టెన్ అమెరికా ఎండ్ గేమ్ సినిమాలో ముసలివాడైపోతాడు. సో నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికా ఏమవుతాడు? 3 పాసిబిలిటీస్ చూద్దాం. క్యాప్టెన్ అమెరికా తన షీల్డ్ని ఫాల్కన్కి ఇచ్చేశాడు. సో నెక్స్ట్ ఈ షీల్డ్ని నెక్స్ట్ మూవీస్లో ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ వాడతాడు. అండ్ క్యాప్టెన్ అమెరికా అయిన స్టీవ్ రాజర్స్ క్యాప్టెన్ అమెరికా 4లో చనిపోతాడు. క్యాప్టెన్ అమెరికా 4ని క్యాప్టెన్ అమెరికా ఫాల్కన్ అనే పేరుతో వస్తుంది. నెంబర్ 2, ఎర్త్ మీద ప్రాబ్లమ్స్ అయిపోయాయి అండ్ ఇక స్పేస్ని యూనివర్స్ని చూపిస్తారు. సో క్యాప్టెన్ అమెరికా పెగ్గీ పాస్ట్లో అంటే ఎండ్ గేమ్లో రిలేషన్షిప్లో ఉన్నారు. సో పెగ్గీకి పుట్టిన కొడుకు నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికా అయ్యి ఫ్యూచర్కి మళ్ళీ రావచ్చు. నెంబర్ 3, క్యాప్టెన్ అమెరికా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు కాబట్టి తను ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటే తన నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికా అండ్ ద న్యూ అవెంజర్ అవుతాడు, బట్ టైం పడుతుంది బ్రో. ఓకే, సో మనం ఆ మూవీస్ కోసం వెయిట్ చేయాల్సిందే. క్యాప్టెన్ అమెరికా 4 ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఫేజ్ 4లో మాత్రం ఉండదు, ఫేజ్ 5లో కానీ 6లో కానీ చూపించే అవకాశాలు ఉన్నాయి. మనం బ్లాక్ విడో గురించి చూద్దాం. ఎండ్ గేమ్లో చనిపోయిన క్యారెక్టర్స్లో బ్లాక్ విడో కూడా ఒకటి. సోల్ స్టోన్ కోసం తనని తాను సాక్రిఫైస్ చేస్తుంది బ్లాక్ విడో అంటే నతాషా. సో ఇక తను బ్రతికే అవకాశం లేదు, కానీ ఒక అఫీషియల్ బ్లాక్ విడో మూవీని అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో మన వ్యూలో 3 పాసిబిలిటీస్. ఇది ఒక ప్రీక్వల్ అయి ఉండవచ్చు, ఎందుకంటే మనకి క్యాప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ ఆరిజిన్స్ చూసాం, కానీ బ్లాక్ విడోకి ఆరిజిన్స్ లేవు. సో ఇది బ్లాక్ విడో క్లీన్ ఆరిజిన్స్ అయి ఉండవచ్చు. నెంబర్ 2, లేదా ఇంకో ఆల్టర్నేటివ్ యూనివర్స్ నుంచి ఇంకో బ్లాక్ విడో వచ్చి మన మెయిన్ యూనివర్స్లో అవెంజర్స్ ఎలా కలిసింది అనేది ఈ మూవీ అయి ఉండవచ్చు. లేదా నెంబర్ 3గా, ఒకవేళ రెడ్ స్కల్లో లేదా మోడాకో ఇంకో బ్లాక్ విడోని తయారు చేస్తే తను బ్లాక్ విడో 2.0గా మారి తన న్యూ ఆరిజిన్స్ చేసుకొని మంచిగా మారవచ్చు. ఇది నెంబర్ 3, కానీ బ్లాక్ విడో మూవీ ఇన్ 2020. తర్వాత మనం మాట్లాడుకోబోయే సూపర్ హీరో హాకాయ్. హాకాయ్ గురించి చెప్పాలంటే తను ముందుగా చెడ్డగా ఉండేవాడు అండ్ ఒక సర్కస్లో పనిచేస్తూ అందరినీ ఎంతో బాధ పెట్టేవాడు. అయితే తర్వాత తను చేసేది తప్పని తెలుసుకొని షీల్డ్లో చేరాడు. షీల్డ్లో చేరిన తర్వాత అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో తన ఫ్యామిలీని ఎంతో మిస్ అవుతున్నానని తెలుసుకొని
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో తన ఫ్యామిలీ స్మాష్ అవ్వడంతో మళ్ళీ ఎండ్ గేమ్లో తన ఫ్యామిలీ కోసమని ఇన్ఫినిటీ స్టోన్స్ని కలెక్ట్ చేయడానికి నటాషాతో కలిశాడు. అయితే నెక్స్ట్ ఏమవుతుందని మనం 3 పాసిబిలిటీస్ తీసుకుందాం. ముందుగా ఎండ్ గేమ్లో తన కూతురికి ట్రైనింగ్ ఇవ్వడం మనం చూసాం, కాబట్టి తన కూతురే నెక్స్ట్ హాకాయ్ కావచ్చు. లేకపోతే తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అలాగే హ్యాపీగా గడపచ్చు. ఇక 3rd పాసిబిలిటీ, తన చిన్న కొడుకుని నెక్స్ట్ హాకాయ్ని చేసి షీల్డ్కి అప్పగించవచ్చు. ఓకే, తర్వాత మనం డిస్కస్ చేయబోయే సూపర్ హీరో యాస్ గార్డియన్ అయిన థార్. అయితే థార్ రెగ్నరాక్లో ఎంతో పవర్ఫుల్గా చూపించబడ్డాడు, కానీ ఎండ్ గేమ్లో ఎంతో పవర్లెస్గా చూపించారు అండ్ ఫ్యాటీగా కమీడియన్లా కూడా చూపించారు. సో తను నెక్స్ట్ ఏమవుతాడు అని మనం 3 పాసిబిలిటీస్ చూద్దాం. ముందుగా ఎండ్ గేమ్లో, అవెంజర్స్ ఎండ్ గేమ్లో థార్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీతో కలిసి వెళ్ళిపోయాడు. సో కాబట్టి థార్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3లో కనిపించవచ్చు. అండ్ నెక్స్ట్ తనని ఫ్యాన్స్ ఎంతో ఆదరించడం వల్ల థార్ 4కి కూడా ఒప్పుకున్నాడు అని తెలుస్తుంది. సో తను తప్పకుండా థార్ 4లో ఎంతో పవర్ఫుల్గా చూపించబడతాడు. అండ్ తనకి ఏజ్ లిమిట్ ఇంకా చాలా ఉంది, కాబట్టి నెక్స్ట్ అవెంజర్స్ మూవీస్లో కూడా కనిపించవచ్చు. అలా కనిపిస్తే ఖచ్చితంగా నేను అప్డేట్ని రివీల్ చేస్తాను. సో డైరెక్టర్స్ కూడా దీని గురించి ఏమీ చెప్పలేదు, ఇవి నా వ్యూస్ మాత్రమే. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది హల్క్. హల్క్ స్మాష్ చేయడం మనం ఎన్నోసార్లు చూసాం. అయితే నెక్స్ట్ హల్క్ మూవీస్లో కనిపించడని డైరెక్టర్స్ రివీల్ చేశారు. సో హల్క్ కనిపించకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, హల్క్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది 3 పాసిబిలిటీస్. 1, హల్క్ షీల్డ్లో చేరి షీల్డ్లోని ఏజెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వవచ్చు. లేదా 2, మనం ఒక కొత్త హల్క్ని చూడవచ్చు. తను ఆమ్రేడస్ చౌ అయినా అయి ఉండాలి, లేదంటే షీ హల్క్ అయినా అయి ఉండాలి. 3, ఒకవేళ హల్కే రీబూట్ అయితే మన స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్లో మల్టీవర్స్ కాన్సెప్ట్ని చూసాం. అయితే మల్టీవర్స్ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ కూడా ఒక మల్టీవర్స్ తయారయ్యి ఆ మల్టీవర్స్ నుంచి ఇంకో హల్క్ వచ్చి ఈ హల్క్ ప్లేస్ని కాన్కర్ చేయొచ్చు. దానివల్ల ఒక కొత్త హల్క్ మనకి దొరుకుతాడు. సో వీఆర్ గోన్ ఎంజాయ్ ద మూవీ. ఒక సోలో హల్క్ మూవీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీరు కనుక ఎండ్ గేమ్ చూడకపోతే ఇది ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ చూసినట్టయితే మీకు ఇది ఎంతో ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ తరుణ్ రాజ్.